ఓం శాంతి నమస్కారం మనం ప్రతి ఒక్కరం భగవంతుడి నుండి మన ఎదుటివారి నుండి సుఖము శాంతి ప్రేమ ఆనందం కోరుకుంటూ ఉంటాము కానీ మనం వాటిని మన ఎదుటివారికి సరిగా అందివ్వలేము ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వర్య విశ్వవిద్యాలయంలోని ఆది రత్నాలు వీటన్నింటినీ అందరికీ అందివ్వడం కోసం విశ్వంలోని ప్రతి ఒక్కరికి శాంతి ప్రేమ ఆనందము సుఖము వీటిని అందివ్వడం కోసం వారు ఎంతో త్యాగము తపస్యా చేశారు వారిలో ముఖ్యులు ప్రకాశ్మన్ దాదీ గారు వారి యొక్క ఉన్నత జీవిత విధి విధానాల గురించి బ్రహ్మకుమార్ శ్రీనివాస్ అన్నయ్య గారి ద్వారా వివరంగా తెలుసుకుందాము శ్రీనివాస్ అన్నయ్య గారు మధుబన్ నివాసి గత నలభై సంవత్సరాలుగా వారి సంపూర్ణ జీవితాన్ని ఈ విశ్వవిద్యాలయంలో సమర్పించి సేవలను చేస్తూ ఉన్నారు అని గారి మరికొన్ని విశేషతలు ఈరోజు తెలియచేస్తారా తప్పకుండా విశేషతలు అంటారా నిండుగా ఉన్నాయి ఇప్పుడు నేను చెప్పాను కదా నిర్మాణం బాగా కానీ దాదీజీ దాదీజీ కంటే వాళ్ళైనా సరే చిన్న వయసులో చిన్నవాళ్ళు అయినా సరే వాళ్ళైనా సరే రఫ్గా మాట్లాడుతూ నేను ఎప్పుడు చూడలేదు ఎప్పుడైనా సరే చాలా మంచి మర్యాద తోటి నేను ఇప్పుడు మేమే ఉన్నాం అనుకోండి దాది ముందు మేమేంటండి వచ్చిన కొత్తల్లో కానీ తర్వాత ఎప్పుడైనా సరే దాదీ దాదీనే కానీ ఇప్పుడు తల్లిదండ్రులు తల్లిదండ్రులే కాని వాళ్ళు మనం ఎంత పెద్దగా పెరిగినా సరే మనం చిన్నవాళ్ళమే కదా దాదీజీలో నేను ఒకటే ఏం చూసానంటే దాదీజీ పెద్ద దాది అయినా సరే పెద్దవారైనా సరే ఎదుటి వాళ్ళకి రెస్పెక్ట్ బాగా ఇచ్చేది అన్నమాట ఆ యొక్క వ్యవహారం కానీ అందరితోటి అన్ని రకాలుగా కలిసిమెలిసి ఉండేది ఒక చిన్న వాళ్ళకు కూడా ఇన్సల్ట్ చేయకపోయేది అది ఇప్పుడు నేను చిన్నపిల్లల నుండి మొదలు పెడతా చిన్న చిన్న పిల్లలు ఉంటారు కొంతమంది వారి యొక్క తల్లి ఓడిలోనే ఉంటారు అంత చిన్నగా వాళ్ళు ఉంటారు కదా పిల్లలు వారిని కూడా దగ్గరికి తీసుకున్నప్పుడు వారి దగ్గరికి వెళ్ళి వారికి ఏదో ఒకటి యాక్షన్ ఇవ్వడం చూడడం ప్రాక్టికల్ గా ఎన్నో సార్లు చూసాము ఒకసారి కాదు దాదీజీ ఫోటోలు చూస్తుంటే కదా ఆ రోజుల్లో ఇంత టీవీ అయితే అన్ని చోట్ల ఎక్కడా లేదా ఒక చిన్న బాబు వాళ్ళ తల్లితోటి వచ్చాడు మధుబనికి దాదీజీ టిఫిన్ చేసి ఆఫీస్ వైపు వెళ్తున్నారు ఇష్యూ దాది ఆఫీస్లోనే దాదీజీ వెళ్ళి కూర్చునేది ఏదైనా సమాచారం ఉంటే తెలుసుకునేది ఏంటి సమాచారం అక్కడ నుండి లెటర్స్ ఏమైనా వచ్చినాయా ఏంటిది ఏం ఒక చిన్న బాబు ఎంత పెద్దగా మమ్మీ దాది ప్రకాశం అనేది వెళ్తున్నది ఓకే చిన్న కుర్రోడు జీ నిల్చున్నారు పక్కన మున్ని పోయానుండే నీకు తెలుసా దాది అంటే ఇంతలో వాళ్ళ తల్లి వచ్చేసింది దగ్గరికి దాదీ ఫోటోలు చూస్తారు కదా లో చూస్తారు కదా అది చూసి గుర్తుపడతాయి వారు చూసారు విషయంలో చిన్న పిల్లలు ఉన్నారు చిన్నపిల్లలు జనరల్ గా ఏముంటుందని అంటే వారికి మనం ఏదన్నా చాక్లెట్ ఇస్తే ఏదన్నా గిఫ్ట్ ఇస్తే మన దగ్గరకు వస్తారు ఆటోమేటిక్ దగ్గరకు వస్తారు ఆకర్షణీయంగా ఉంటారు ప్రేమగా వస్తారు కానీ దాదీజీ ఇప్పుడు జస్ట్ కలిశారంతే దాదీని వాళ్ళు చూశారు ప్రత్యక్షంగా దాది ఆ పిల్లల్ని ప్రత్యక్షంగా చూసింది అయినా సరే ఇంత సంతోషం ఎక్కడ నుండి వస్తుంది వ్యక్తిత్వం ఆ వైబ్రేషన్స్ వారిలో ఉన్న శక్తి తల్లి యొక్క నిండు సంస్కారాలు అది ప్రతి వాళ్ళకి అనుభవం చేసేది పిల్లల ప్రోగ్రాము మే నెలలో స్పెషల్లీ పోయినసారి ఈసారి అయితే పెట్టలేదు ఈ కారణాల వల్ల కరోనా వల్ల అప్పటి వరకు అయితే మేము కంటిన్యూగా మే లాస్ట్ లో వీక్ లో కంపల్సరీ పిల్లర్ ప్రోగ్రామ్ ఇంకోటి ఏంటంటే నేను వచ్చిన కొత్తల్లో మ్యూజియం ఏదైతే ఉందో మౌంట్ ఆబూలో మ్యూజియం ఏదైతే ఉందో మనది ఆ నకిలేక్ దగ్గర అది వార్షిక సంవత్సరం ఉత్సవాలు చేస్తుండేది దాంతోపాటు ఇప్పుడు పిల్లలకి మే నెలలో హాలిడేస్ ఉంటాయి పిల్లలు ప్రోగ్రామ్ పెట్టేది మేము కూడా పిల్లలతోటి బాగా ఆడుకునేది పాడుకునేది దాది కూడా చాలా ఆనందపడేది అయితే ఎండాకాలం రాగానే వాటర్ ప్రాబ్లం బాగుండేది అయినా సరే ఒకవైపు చూస్తేనేమో వాటర్ ప్రాబ్లం ఇంకోవైపు పిల్లల ఆకర్షణ పిల్లల ప్రేమ పిల్లల మీద ఉన్నటువంటి ప్రేమ వారిని కూడా మంచి మార్గంలో తీర్చిదిద్దాలి అని దాదీజీ మాకు ఏమనేదంటే పిల్లల ప్రోగ్రామ్ పెట్టాలా వద్దా ఎందుకంటే వాటర్ ప్రాబ్లం దాది కొద్ది లోపల నుండి కానీ అడిగేది కదా తీసుకునే అభిప్రాయాలు దాది పెట్టాలి అందరూ అనేది అనమాట ఏం పర్వాలేదు అది వాటర్ గురించి మేము ఎక్కడెక్కడ నుండి దొరికితే అక్కడెక్కడి నుండి వాటర్ ట్యాంకర్ పంపించి తెప్పిస్తాం ఈ ప్రోగ్రాం పెట్టండి దాదాజీ కూడా చాలా ఆనందపడేది పిల్లలతోటి ఎప్పుడైతే వచ్చి హాల్లో కలిసేదో అంతకుముందు అయితే మెడిటేషన్ హాల్లోనే ప్రోగ్రామ్ ఉండే తర్వాత మళ్ళీ అక్కడ అయింది అనమాట శాంతి భవన్లో పిల్లల దగ్గరికి వెళ్ళి దాదీజీ కలుస్తున్నారు ఫస్ట్ టైమే కలుస్తున్నారు అనుకోండి అయినా సరే వాళ్ళ సంతోషం చూసినట్లయితే పిల్లలది చాలా అతి అనమాట దాది కూడా అంతే ప్రేమ దాదీ మీద కూడా అంతే ప్రేమ పిల్లలందరి ఇంకొకటి దాదీజీ మార్నింగ్ స్నా పిల్లలు మెడిటేషన్కి వెళ్ళేది స్నానం చేసేది అన్నీ అయ్యేది కదా దాదీ అనేది ఐదు గంటలకి వాళ్ళ కోసం బ్రెడ్ పెట్టండి ఏదన్నా మురుమురాలు పేలాలు అంటాం కదా పేలాలు పెట్టండి టీతో పాటు పాలతో పాటు పిల్లలందరికీ పాలు కావాలి వాళ్ళకి ఆకలి కాబట్టి పొద్దున ఐదు గంటలకు చూడండి పిల్లల కోసం పెట్టండి వాళ్ళకి కావాలంటే వాళ్ళు తింటారు పిల్లలు కూడా ఎంత సంతోషపడతారు ఎంత ఆనందపడతారు ఇంత అటెన్షన్ రెండోది పొద్దున టిఫిన్ ఏమి ఉండాలి పిల్లల కోసం మధ్యాహ్నం ఏంటి రాత్రి ఏంటి దాదీజీ ఇంకోటి ఏమనేదంటే కొన్ని కూరలు పిల్లలకి నచ్చుతాయి నచ్చవు కానీ ఆలుగడ్డ చాలా వరకు నచ్చుతుంది దాదీ అనేది పక్కన ఆలుగడ్డ కూడా పెట్టండి పిల్లల కోసం తినకపోయినా అదే తింటారు బ్రెడ్ తోటి తింటారు ఇప్పుడు తల్లి ప్రేమ తల్లి ప్రేమ ఉంటుంది లౌకికంలో వాళ్ళకి తెలుసు మా పిల్లవాడు ఏమి ఇష్టపడతా ఇంతగా ఆలోచించదన్నమాట దాది ఆకలితోటి ఉండకుండా సంతోషంగా బాబా ఇంట్లో వచ్చారు ఆనందాన్ని తీసుకోవాలి అనేటువంటి భావనతోటి ఇంత ఆలోచించేది ఈ పొద్దు నుండి రాత్రి వరకు పిల్లల కోసం ఏం పెట్టాలి రెండోది పిల్లలకి ఏమీ గిఫ్ట్ ఇవ్వాలి ఆ పిల్లల్ని కలిసేటప్పుడు కూడా వాళ్ళ మాదిరిగానే యాక్షన్ చేసేది ఇంకొకటి పొద్దున మురళి దాదినే వినిపించేది దాది వినిపించేటప్పుడు ప్రతి ఒకటి రెండు లైన్లలో ప్రశ్నలు వేసేది పిల్లలు పిల్లలనే వేసేది అందరు కూర్చున్నారు పెద్దవాళ్ళు కూడా కూర్చున్నారు కానీ పిల్లల్ని అడిగేది ఆ పిల్లలు కూడా సంతోషంతో వాళ్ళకి అలవాటు కదా మాస్టరు ఎప్పుడైనా సరే ప్రశ్న వేశారంటే లేచి ఆన్సర్ ఇస్తారు కదా టక్కున లేచి వాళ్ళు ఆన్సర్ ఇస్తుంటే దాదీకి ఎంత ఆనందం అనిపించదంటే మాకు కూడా ఆనందంగా అనిపించేది ఇలాగ దాదీజీ పిల్లలతోటి వ్యవహారం చేసేదన్నమాట ఆ తర్వాత మనం అందరు చూస్తుంటాం కన్యలు కానీ కుమారులు కానీ అదర్ కుమారులు మాతలు కానీ వారందరితోటి కూడా టోటల్ టోటల్ కన్యలే వచ్చారు టోటల్గా కుమారులు వచ్చారు టోటల్గా అదర్ కుమార్లు వచ్చారు మాతలు వచ్చారు వాళ్ళకి బట్టి స్పెషల్ ప్రోగ్రామ్స్ పెడతారు కదా స్పెషల్ క్లాసెస్ అదే మాదిరిగా అదే మాదిరిగా నాలెడ్జ్ ఇవ్వడం వారికి మీరు ఎక్కడైతే ఉంటారో ఎలాగ ఉండాలి ఎలాగ మనం వ్యవహారం చేయాలి మనం బాబా పిల్లలం కదా స్వయం భగవంతుడు మనకు వచ్చి కలిశాడు మనకు పరిచయం ఇచ్చాడు జ్ఞానం ఇచ్చాడు మనలో అన్ని రకాలుగా గుణాలు ఉండాలి కర్తవ్యాలు ఉండాలి అన్నీ కూడా అని దాదీజీ క్లాస్ చేయిస్తుంటే వాళ్ళకి ఎంత ఆనందంగా ఉండేది ఎంత తేలిగ్గా అయిపోయేది ఎలా అంటే బస్ మధుబనకు వచ్చేసాము దాదీని కలిసాము అని అంటే బాబా బాబా రావడం అదొకటి కానీ మిగతా సమయంలో బట్టీలు పెట్టేది కదా కేవలం స్పెషల్లీ తపస్య ఆ సమయంలో దాదీ కలిసినప్పుడల్లా ఎంత ఆనందంగా ఉండేది అని దాదీ గారి గురించి వారి విశేషతల గురించి చాలా చక్కటి విషయాలు తెలియజేశారు మీకు ధన్యవాదాలు దాదీ గారి యొక్క విశేషతలు గురించి అన్నీ గారు చాలా చక్కగా తెలియజేశారు మరికొన్ని విశేషతలు నెక్స్ట్ ఎపిసోడ్లో అన్నయ్య గారి ద్వారా వివరంగా తెలుసుకుందాము ఓం శాంతి నమస్కారం